క్షణార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా, నేను మీ గంగ. ఇక మళ్ళీ మనం ఆటపాట షురైతుంది. ఇక ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడైతే మన దినమంతా కళాకారులతో కలగలిపే ప్రోగ్రామే మన మాటపాట. ఇక మన మాటపాట గెస్ట్ ఎవరో ఎరికేనా? ఏలువట్టేటోడివా, ఓ పిలుగ పోలు తిరిగేటోడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేటోడివా. అగో అర్థమైంది కదా, ఈరోజు మన గెస్ట్ ఎవరో? మన కోమలక్క. ఇక అక్క కోసం అయితే మనం పట్నం వదిలేసి పల్లెకి వచ్చినాం. అక్కతోని మంచి మంచి పాటలు పాడిపించుకుందాం, మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. పర్రి నమస్తే అక్క. ఇక అక్క ముందుగా అయితే ఒక మంచి భక్తి పాట షురు చేయి, తర్వాతనే ముచ్చట్లు పెట్టుకుందాం. మధురము కాదా తిరుమల నాదా, నిన్ను తెలిపే ప్రతి గాథా. మధురము కాదా తిరుమల నాదా, నిన్ను తెలిపే ప్రతి గాథా. నామాలెన్నో రూపాలెన్నో, నామాలెన్నో రూపాలెన్నో, తెలుసుకునే దారుందా. నిజంగా నీ పాట వినంగానే తిరుపతి కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా అక్క, ఎక్కడ దాకా చదువుకున్నావు, ఇప్పుడు జాబ్ చేసినావు సాంస్కృతిక సారథిలా, ఏంటిది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటిదాకా ఏమేమి ప్రోగ్రామ్ చేసినావు అన్నీ ఒక్కసారి ఒక మాటల. ఫస్ట్ నుండి నేను చిన్నప్పటి నుండి పాడేదాన్ని, స్కూళ్ళల్లో అన్నిటిలో పాడితే, తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అన్నయ్యలు ఇట్లా అందరు అక్షర ఉజ్వల అనే బన్వర్లాలు అప్పుడు 90లో స్టార్ట్ అయింది. అప్పుడు మా ఆయన నొప్పించి అన్నయ్యలు ఇద్దరు, మా సొంత అన్నయ్యలు కూడా ఓన్ బ్రదర్స్, వాళ్ళు కూడా సింగర్సే. చెల్లెనిది వాయిస్ బాగుంటుంది కదా, చిన్న పిల్లలెక్కుందక్క వాయిస్. అదేం లేదు, అప్పుడు అన్నయ్యలు తీసుకుపోయి కరీంనగర్లో కళాభారతిలో అక్షర ఉజ్వల దానిలో పాడడం జరిగింది. సంగీతం నేర్చుకున్నారా? లేదురా, అంతే. పాడే మంచిగా ఎట్లా పాడుతున్నావు అక్క? అసలు ఇట్లా అలవోకక పాడేస్తున్నావు. ఎప్పటి నుంచి అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందక్క నేను కూడా పాట పాడాలని చెప్పేసి? అసలు ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు, చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో పాట పాడేదాన్ని. అప్పుడు పాడి ప్రైజ్లు, చిన్న చిన్న ప్రైజ్లు వస్తే తీసుకొచ్చుకునేదాన్ని. అప్పుడు తర్వాత మళ్ళీ పెళ్ళైపోయింది, వాయిస్ బాగుందని మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. అవునా? ఒప్పుకొని. మీకు బాగా పేరు తెచ్చిన పాట మాకోసం? నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట శ్రీరాంపురం బొత్తల నడుమ పాడక. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద రాబావ బండే వంగరో, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బావ. శ్రీరాంపురం బొత్తల నడుమ
నీ పాట వింటే నాకు కూడా, నేను కూడా ఆగలేను, అందుకని నీతో పాటు పాడేసిన అంత ఇష్టం నాకు నీ పాటలు అంటే. నిజంగా ఇది యూట్యూబ్లో అప్పుడు సోషల్ మీడియా లేనప్పుడే నీ పాటలన్నీ వైరల్ అయినాయి అక్క. రసమయన్నతో నీ పాట చేసినావు కదా ఫస్ట్, అన్ని పాటలు మేము నేనే ఫస్ట్ పాడినే శ్రీరాంపురం. ఇవన్నీ పాడిన తర్వాత మళ్ళీ కూడా వస్తాయి డీజేలు, ఇప్పుడు డీజేలు అవి వచ్చేసినాయి. అప్పుడు ట్రూ టాక్ లో పాడినారా కొన్ని వందల క్యాసెట్లలో పాడిన అన్ని, ఇప్పుడంటే అన్ని తెలుసు యూట్యూబ్లో అయిపోయినాయి. ఓకే, దీని తర్వాత అంటే ఇప్పుడు సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తున్నావు కదక్క, ఎట్లుంది లైఫ్? బాగుందిరా, మంచిగా ఉందా? బాగుంది. ఇక అసలు చాలా 30 ఏళ్ళ నుండి పాడుతున్నారా నేను పాటలు. ఓకే, లాస్ట్కి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ భక్తి అన్ని జానపదాలు అన్ని పాడిన, ఇప్పుడు సంక్షేమ పథకాల పైన ఎన్నో కార్యక్రమాలు చేసినారా నేను. అక్షర ఉజ్వల, కుటుంబ నియంత్రణ, ఏడ్స్ జన్మం కార్యక్రమాలు చాలా చేసిన. ఓకే, అన్ని కలెక్టర్లతో అందరి కలెక్టర్లతో అవార్డ్స్ వచ్చినాయి. సూపర్. అప్పుడు బన్వర్లాల్ అగ్రవాల్, మీనా కలెక్టర్లు అందరూ పార్దసారి అందరు కలెక్టర్లతో తీసుకున్నారా? అవునా. అసలు ఎక్కువ స్టడీ కూడా అంత లేదు, 7th దాకానే చదువుకున్నా. ఓకే, అంతే. ఓకే అక్క, అయితే ఇప్పుడు బావ మరదల మీద కూడా మంచి పాటలు పాడినావు కదా, ఒక్క పాట మాకోసం పాడక్క. అప్పుడు ఫస్ట్ నాకు ఇది చాలా పేరు వచ్చిందిరా. ఓకే, శ్రీరాంపురం అని కల్వ శ్రీరాంపురం ఆయన రాసి ఫస్ట్ క్యాసెట్లో పాడిన నేను. పాడిన తర్వాత ఇప్పుడు ఇక అందరూ పాడుకుంటున్నారు, కానీ ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ పాడిన పాట, చాలా పేరు వచ్చింది నాకు. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పొజ్జున్న గోసేదనా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పొజ్జున్న గోసేదనా. మంచిగా ఉంటాయంటే బావ మరదల పాటలు. అయితే ఇదైతే మస్తు ట్రెండింగ్, అప్పట్లోనే మస్తు ట్రెండ్ అయింది కదక్క. ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్లో ఏమైనా పాటలు పాడినావా? అప్పుడు పాడినవి ఉన్నాయి కొన్ని, ఇప్పుడు అంటే ఎక్కువ వెళ్తలేను. జాబ్ వచ్చిన కానుండెళ్ళి చాలా తక్కువ చేసిన ప్రోగ్రామ్స్, ఇదే జాబ్ వేసుకుంటున్నాయి. ఓకే, అయితే నీకు ఇష్టమైన పాట కను బాగా అంటే బాగా వాడే పాట ఒక్కటి? ఓకేరా, ఒకటి మహిళల గురించి. మహిళల గురించి నాకు బాగా పేరు వచ్చిందిరా, దాంతోనే పాడక. పల్లె మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. మహిళ మేలుకోవాలి, అవతరించాలి. అజ్ఞానం
అబ్బా అస్సలైన పాట అయితే ఇదే అక్క, నిజంగా చెప్పకనే చెప్పి అసలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్లనే ఒక సమాజానికి ఎస్ఎంఎస్ ఇస్తున్నా, మంచిగా ఉంది అక్క. అసలు ఎట్లా అంటే ఇప్పుడు వంట రూమ్లోనే పరిమితమైన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి పాట వర్తిస్తుంది అనమాట. బయట అడుగు పెట్టనిస్తలేరు ఆడపిల్లని ఇప్పటికీ. ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కానీ కొన్ని మారుమూలల గ్రామాల్లో అయితే అట్లనే ఉన్నారు. వాళ్ళకైతే ఇది పాట మంచిగా సూట్ అవుతుంది అసలు. నిజంగా అక్క మంచిగా అనిపించింది ఈ పాట అయితే. అక్క ఇప్పుడు పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఇద్దరు బిడ్డలరా నాకు. ఓకే. బిడ్డలు మా ఆయన అంటే ఇక కొంచెం హెల్త్ బాగాలేకుండే చాలా కష్టపడ్డారు అదంగా. ఓకే. 30 ఏళ్ళ నుండి ప్రోగ్రామ్స్ చేస్తున్నా, ఆ కలమ్మ తల్లితోనే బ్రతుకుతున్నా నేను. నా పిల్లలను చదివించిన, పెళ్ళిళ్ళు చేసిన, పిల్లలకు కూడా మన్మలు మన్మరాలు వచ్చేసిండ్రు. మన్మరాలు మన్మల్ల, అవును. అసలు నీ గొంతు తింటే చిన్నపిల్లలు ఎక్కడే ఉంది, మన్మరాలు అసలు అమ్మబుద్ధి అయితలేదు నాకైతే. ఇద్దరు బాబులు, చిన్న అమ్మకి ఒక పాప ఒక బాబు. నేనే చూసుకోవడం అయితుంది రాగంగా. అక్క మీ గొంతుకి ఏమైనా సీక్రెట్ ఉందా? అయింది ఏం లేదు. మాకు కూడా చెప్పరా జరా, నేను కూడా గొంతు ఎంత బాగుంది. అంతే ఇక పాడుతున్నాను, దేవుడిచ్చిన వరం అని. ఇక దీంతోనే నేను కళారంగంలో బ్రతికినారా అన్న. పిల్లల పెళ్ళిళ్ళు కూడా దీంతోనే చేసిన నేను. కొంచెం చాలా కష్టపడ్డా అంతే. ఈ కళాకారులకు కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్క. నిజంగా ఇక్కడ దాకా రావడమే మీరు మైండ్ హెల్త్ బాగాలేకుండే ఇట్లా అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా కొద్దిగా తక్కువైపోయినాయి. అప్పుడు ఇక రసమే అన్న నన్ను పిలిచి ఇట్లా జాబ్లు వస్తున్నాయిరా నువ్వు అన్నీ పట్టుకుని రా అని అన్నాడు. నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా రసమే అన్నకి, నన్ను పిలిచి నాకు జాబ్ ఇచ్చిండ్రా. దాంతో ఇప్పటిదాకా నేను బ్రతుకుతున్నా. నిజంగా అసలు ఆ జాబ్లతోనే చాలా మంది కళాకారుల బ్రతుకులు ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి అనొచ్చు. ఇక అక్క ఇక మనకు ఒక మంచి పాట, ఊపున్న పాట ఇక. ఓకే. నాకు ఇప్పుడు ఒకటి క్యాసెట్లో ఇల్లని మల్లెల పాట, అది కూడా పేరు తీసుకొచ్చిందిరా. ఓకే. యూట్యూబ్లో పాడినవా? పాడినారా? ఓకే అక్క పాడు. ఇల్లన్ని మల్లెలు అక్క. నిజంగా ఆ పాటలు అయితే ఎట్లున్నాయి అక్క, ఒక్కొక్క పాట ఇట్లా బాణం లెక్క గుచ్చుకుంటున్నాయి మాకైతే. అసలు ఎట్లా వచ్చినాయి అక్క? నువ్వు డైరెక్ట్ ఇక పాడేస్తావా లేదంటే ముందుగా ప్రాక్టీస్ చేసి అట్లా పాడతావా? అదేం లేదురా, ఒకసారి రెండుసార్లు చూసుకున్నానంటే ఇక నోట్ చేసుకునే పాడతాను. వింటేనే వచ్చేస్తాయి అంతే ఇక. అంతేనా? వింటేనే వచ్చేస్తాయి. కొన్ని రాసిస్తారు అవి అప్పుడు క్యాసెట్లలో, అప్పుడు పాడేది దేవుడు భక్తి పాటలు అన్నీ పాడిన. సూపర్ అక్క. ఇప్పుడు నీకు సినిమాలలో అవకాశం వస్తే పాడతావా అక్క? దేవుడు అదృష్టం. అది వెయిట్ చేసినా అరే రావాలా అని. రావాలని నాకు చాలా వచ్చినాయి. అప్పుడు ఇక చిన్న పిల్లలు నాకు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆఫర్ వచ్చినాయి నాకు. తూర్మనగర పిక్చర్లో కూడా వచ్చింది. అప్పుడు వెళ్ళినాం అందరం కలిసి. వెళ్ళినాం కానీ అక్కడ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడైతే మా HMTV మాట పాట తరఫున అయితే కోరుకుంటున్నా అక్క, ఖచ్చితంగా నీకు ఛాన్స్ వస్తుంది. శరంరమ్మల కూడా ఇచ్చింది నాకు ఛాన్స్. ముత్యాలరమ్మ పాట నాకు వచ్చిన పాటే. అప్పుడు నేను వెళ్ళకుండా ఆపరేషన్ అయిపోయింది, ఛాన్స్ వెళ్ళింది రా. ఇప్పుడు వస్తుంది అక్క, ఇంకా టైం ఉంది, ఇప్పుడు వచ్చేస్తుంది అక్క.
మరి మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు, పిల్లలు ఎట్లా ఎంకరేజ్ చేస్తారా పాట పాడ, మా అమ్మ పాట వాడిని పోతుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారా? చెప్పుకుంటారా, మా వాళ్ళ ఎంకరేజ్తోనే, అమ్మమ్మీ నువ్వు పాడాలి, నువ్వు వెళ్ళాలి, మేము ఇంట్లో ఉంటాం, మేము చూసుకుంటామని వాళ్ళ ఎంకరేజ్తోనే నేను ఇక్కడ దాకా వచ్చినా. మా హస్బెండ్ కూడా ఏమనడు, అని ఆయన చేయబట్టే నేను ఇప్పుడు ఇంత దాకా ఉన్నానంటే తనతోనే నేను ఇక్కడ దాకా వచ్చిన. ఎప్పుడైనా వెళ్ళాలంటాడు ఆయన, అంతే అంతే కరెక్టే. ఎందుకంటే ప్రతి మెన్ వెనుక ఉమెన్ ఉంటుంది అంటారు కదా, ఉమెన్ వెనుక మెన్ ఉండకపోతే నడవనే నడవదు ఖచ్చితంగా. అమ్మ బాబు అందరు మా ఇంట్లో కళాకారులే, ఇద్దరు అన్నయ్యలు కూడా సింగర్సే, ఒక అక్క కూడా సింగర్, అందరం ఇక ఫ్యామిలీ అక్కనే, అక్క ఎక్కువ పాడదు. ఈ అన్నయ్యలు ఇద్దరు నేనే చాలా అప్పుడు ప్రోగ్రామ్స్ వాళ్ళం, మాది ఒక ఆవునూరి కళా బృందం అనే ఉంది అంతే. ఓకే, దూందాం అప్పటి నుంచి ఇక మీ రక్తంలోనే ఉందండి కళాకారులు. ఓకే అక్క, ఇక మనకైతే మెయిన్ అయితే ఇప్పుడు రైతుల కష్టాలు అయితే మస్తున్నాయి. ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని పథకాలు వచ్చినా, ఎన్ని వచ్చినా రైతుల మీద పాటలు పెరుగుతున్నాయి, వాళ్ళ కష్టాలు కూడా అంతే పెరుగుతున్నాయి. రైతుల గురించి ఒక మంచి పాటక్క. దుక్కి దున్ని నాడమ్మా చందమామా రైతు, మొక్క నాటి నాడమ్మా చందమామా రైతు, మొక్క నాటి నాడమ్మా చందమామా, దుక్కి దున్ని నాడమ్మా చందమామా రైతు, మొక్క నాటి నాడమ్మా చందమామా రైతు, మొక్క నాటి నాడమ్మా చందమామా. నిజంగా ఎంత మేడలు మిద్దెలు ఉన్నా సరే అక్కడ మనం అన్నం మెతుకు లేకపోతే పూట గడవదు. రైతు అంటే వాళ్ళకి ఎన్ని ఇచ్చినా తక్కువేరా, వాళ్ళు పంట చేతికి వచ్చేదాకా ఎంత కష్టపడతారు, వడ్లు అవన్నీ ఒక రోడ్డు మీద ఎండ పూసి వాళ్ళు మనకి అన్నం ఇస్తారు అంటే రైతులకు నిజంగా నిజంగా చెప్పాలి. అవునక్క, అయితే మీకు వ్యవసాయం ఉందా అక్క, మీరు ఎప్పుడన్నా చేసిండ్రా వ్యవసాయం? నాకు వ్యవసాయం లేదురా, ఏం లేదు. ఓకే, నాట్లేసుడు అవన్నీ అవి నాకు రావు ఎక్కువ. ఓకే, అంటే మాది అత్తవారెళ్ళు అదే, కానీ చిన్న చిన్న పనులు చేసుకున్నా, పెళ్లి మ్యారేజ్ అయినాక 30 ఇయర్స్ నుండి పాటలతో. ఎక్కడ అక్క అత్తగారిది, ఎక్కడ అమ్మగారిది, ఎక్కడ ఊరు? మాది హుజరాబాద్. బాబు అమ్మ వాళ్ళు, బాబు ఫస్ట్ రామాయణం ఉంటుంది కదా అందులో చేసేది, బాపయే మాకు వచ్చినాయి వచ్చు, కానీ చిరుతల రామాయణం వేసేది అన్నట్టు, సీత వేషాలు అవి ఇవి. అప్పుడు బాపు తర్వాత పెద్దన్న అవునూరు సమ్మయ్య, పెద్దన్న పాడేది, తర్వాత ఇక మళ్ళా చిన్నన్న పట్టుకొని నన్ను ఎట్లయినా నువ్వు పాడాలి చెల్లె అక్షర ఉజ్వలలా పాడినాం. అప్పుడు ఆ పాట నాకు సెలెక్షన్ అయినా, అప్పుడు ఎలకతుర్తి మండలం అని మాకు ఒక గ్రామం, అది ఆ మండలంలో చేయాలని ఒక వ్యాన్ ఇచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో మేము పాటలు పాడడం జరిగిందిరా. ఎట్లా అనిపిస్తుంది అక్క, ఏదన్నా వెళ్తే ఫలానా అగో కోమలకు వచ్చింది పాటలు పాడుతుంది, ఇట్లా గుర్తుపడతారా మంచిగా? మంచిగా ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషం రా, దేవుడిచ్చిన వరంతో, అది అందరికి రాదు, అది నాకు ఇచ్చిండు అంటే నేను చాలా సంతోషపడుతున్నా. కళాకారులు అంటేనే కోటి జన్మల పుణ్యఫలం అంటారు అక్క, అది మీకు వచ్చింది అదృష్టం అనుకోవాలా. అట్లనే మీ లైఫ్లో ఏదన్నా అంటే అబ్బాయి ఇది ఎందుకు వచ్చింది, ఈ డే ఎందుకు వచ్చింది, ఈ రోజు అసలు లేకపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది? అంత బాధ ఏమన్నా కష్టం వచ్చిందా? వచ్చిందిరా, మా హస్బెండ్కే బాగాలేకుండే, గొంత ఆపరేషన్ అయిపోయింది. అప్పుడు ఇక ఒక 6 నెలలు 8 నెలల దాకా హాస్పిటల్లోనే ఉన్నా అతన్ని పట్టుకొని. మొత్తం 8 నెలల దాకా హాస్పిటల్? ఇక్కడే కరీంనగర్లో ఉన్నా. అప్పుడు ఇక అప్పుడు బాధ అనిపించింది చాలా,
ఆయనకు అసలు నాకు దేవుడు మళ్ళీ కాపాడిండు నా భర్తను, కానీ అసలు సీరియస్గా ఉండే చాలా అప్పుడు అనిపించింది. ఇప్పుడు మొత్తం ఇద్దరు ఆడపిల్లలు ఇట్లా ఆయన ఇట్లా అయిపోయిండు అని చాలా బాధపడ్డా. ఇప్పుడు క్యూర్ అయిపోయిందా మొత్తం? కొంచెం మైండ్ అట్లా ఉన్నాడు. నిజంగా గ్రేట్ అక్క, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇద్దరు పిల్లల్ని చూసి పెళ్లిళ్ళు చేసి పాటల మీదనే, పాటలతోనే నేను పెళ్లిళ్ళు చేసిన వాళ్ళని ఇప్పటిదాకా ఇక్కడ దాకా బతుకుతున్నా అంటే నా కలమ్మ తల్లితోనే, నా గొంతుతో పాటలతోనే బ్రతుకుతున్నారా. అసలు ఇట్లాంటి కళాకారులు చాలా మంది ఎదుర్కొనే పరిస్థితి ఇది. నాకు ఎక్కువ పోవడము, అందరితో మాట్లాడడం ఎక్కువ తెలియదు. ఇక పాట పాడమంటే పాడతాను అంతేగాని మాట్లాడడం ఇవన్నీ. ఒక చిరునవ్వు ఇట్లా ఇస్తావు కదా అక్క పాట పాడేటప్పుడు, నిజంగా మస్తు అనిపిస్తుంది, మాకు ఖుషి అవుతుంది. నువ్వు పాట పాడినంత ఖుషి అవుతుంది నీకు మొత్తం. ఇప్పుడు అయితే నెక్స్ట్ మీకు ఛాన్స్ వస్తుంది చూడండి, మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ కోసం మేము పట్టుకొద్దాం మాట పాటకి. అయితే చాలా అక్క లాస్ట్ ఒక మంచి పాట. అమ్మ నన్ను గన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాదినందుకు వందనాలు, అమ్మ నన్ను గన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాదినందుకు వందనాలు. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం ఆశించకుండా మన కోసం కడదాకా మన కోసం ఎదురు చూసేది మన అమ్మ మాత్రమే. నిజంగా సూపర్ ఉందక్క, మంచి మీనింగ్ ఉంది. చలో అక్క నీకైతే వసే రాములమ్మ అప్పుడు ఛాన్స్ వచ్చి వెళ్ళిపోయింది, మీరు వెళ్ళలే అన్నారు కదా, సో అదే హెచ్ఎం టీవీలో మన వచ్చే వసే రాములమ్మ కోసం మన పాట ఓ ముత్యాల రెమ్మ అది వందే మాత్రం శ్రీనివాస్ అన్న పిల్ల. నాకు ఛాన్స్ వచ్చిందిరా ఓకే, అప్పుడు నేను కరెక్ట్ లేను చిన్న పాప అప్పుడే, అందుకనే నేను వెళ్ళలేదు అప్పుడు. ఆ పాటను ఇప్పుడు మా కోసం పాడు చిన్నగా. ఓ ముత్యారాణిమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నీ చూపులో ఎమ్మ ఏమి చిక్కలేనమ్మ, తెల్ల వంకలో ఎమ్మ చంద్ర వంకలేనమ్మ. సూపర్ అక్క, అసలు నీ గొంతు అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నీకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా అక్క. అట్లనే ఇప్పుడైతే మన ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైనాయి కదక్క, చూస్తూనే ఉన్నారు. ఎన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిండ్రు అయినా సరే ఆ అత్యాచారాలు ఆగుతలేవు. దాని మీద ఏమన్నా ఎందుకో దేనికో
మహిళలిలా బ్రతుకుతున్నారు, బాధలకు గురవుతున్నారు. ఉందంటే మీరు చెప్పినట్టు కరెక్టే అక్క. మూఢనమ్మకాలు, నమ్మకాలు అనేటివి ఉండాలి, అది సంస్కారాన్ని పెంచాలా కానీ సమస్యలు తెచ్చిపెట్టేటివి ఉన్నాయి. ఈ కాలంలో అయితే ఎక్కువ అట్లనే ఉన్నాయి. సూపర్ వాడినావు అక్క నిజంగా. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఒక మంచి ఊపున్న సాంగ్తో మనం ప్రోగ్రామ్, ఎందుకంటే విందు భోజనం లెక్క అన్నమాట, అన్నీ ఉండాలా. ఇక లాస్ట్ అయితే విందు భోజనం కిల్లి ఉంటుంది కదా, కిల్లి లెక్క ఒక మంచి పాట అక్క. అప్పుడు పాడిన పాట రా, నాకు అది కూడా చాలా పేరు వచ్చింది. ఓకే, ఎప్పుడు వాడిన? 93లో వాడిన. వచ్చి 93లా ఆ పాట చాలా 93. ఓకే, నేనప్పుడు పుట్టలే. సరే అక్క స్టార్ట్ చేయరా. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, ఈల వేసిండు కపోరడు గోల చేసిండు, అరే రే 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 గోల చేసిండు కపోరడు గోల చేసిండు. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, ఊర తిరిగి నేను ఉల్లి గడ్డలు అమ్మబోతే, ఈల వేసిండు కపోరడు గోల చేసిండు, అరే రే 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 గంపదించిండు కపోరడు బ్యారమాడిండు. పట్టు సీర కట్టుకొని పట్టు గొలుసులు వేసుకొని, పట్టు సీర కట్టుకొని పట్టు గొలుసులు వేసుకొని, పండుగత్తదాని అంగడికి నేను పోతే, పండుగత్తదాని అంగడికి నేను పోతే, బాగా చూసిండు అబ్బో పరిశాన్ చేసిండు, అరే రే 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 బాగా చూసిండు గపోరడు పరిశాన్ చేసిండు. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగులు అమ్మబోతే, నీల వేసిండు గపోరడు గోల చేసిండు, అరే రే 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 గంపదించిండు గపోరడు బేరమాడిండు. అప్పటి పాటలు అయితే భలే ఉంటాయి, గుర్తొస్తలేవు చాలా. కూరగాయలు అమ్మనికి పాటనే, కూరగాయల మీద పాటనే, గంప మీద పాటనే, ఏమున్నాయి అక్క ఒక్కొక్క పాటలు అయితే మస్తున్నాయి. సూపర్ అక్క మంచిగా వాడినావు. ఇయతే చూసిండ్రు కదా అక్క పాటలు, సూపర్ జబర్దస్త్ వాడింది అక్క అయితే. ఇక నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారం అయితే మంచి మంచి పాటలతో మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తా. ఇక అప్పటి వరకు తెలుసు కదా ఏం చేయాలో. చూస్తూనే ఉండండి HMTV. నమస్తే.